హలో హలో రా ఫోన్ ఎత్తలేదు అన్నిసార్లు చేస్తే స్విచ్ ఆఫ్ అయితే రింగ్ ఎలా అవుతుందిరా నువ్వు మరీ చెప్తావు నేను మరీ అంత తింగరండి కదరా రింగ్ అయిందిరా ట్రింగ్ ట్రింగ్ అందిరా నేను చాలా ఇంపార్టెంట్ విషయం కోసం చేశాను అందుకే అన్నిసార్లు చేశాను చెత్త కొడుతున్నాడు మమ్మల్ని ఫోన్ చేయించండి ఆవిడతో మాట్లాడాలని వీరాభిమాన్ అంట నేను ఏమి వాళ్ళ పక్కనే ఒకటి ఉంటే అక్కడికి వచ్చాను మహర్షితో అయితే అతను తెగడిగాడు ఫోన్ నెంబర్ నా ఫోన్ లాక్కుంటే ఆయన ఫోన్తో చేసావు నువ్వు ఎత్తలా ఇప్పుడు నువ్వు నాకు తిరిగి చేసావు మాట్లాడతాడంట ఇవ్వాలా ఎవరో నాకు అసలు తెలీదు ఒకసారి మాట్లాడు ఆగండి బాబు లాక్కుంటారేంటండి ఆగండి శృతికా గారా అండి హలో హలో హాయ్ మేడం హాయ్ అండి నా పేరు కృష్ణ అండి మీకు పెద్ద ఫ్యాన్ అండి బాగున్నారండి సూపర్ సూపర్ అండి మీ పాటలు అసలు భలే పాడతారండి కాదండి యాక్చువల్గా ఇప్పుడు లంచ్ కదండి డిన్నర్ ఏంటండి డిన్నర్ యాక్చువల్గా మీ చాలా బాగా ఆ పాట అయితే నాకు భలే ఇష్టం అండి అదే అండి పూలని ఐలో పాడారు కదండి ఐలో అసలు భలే నెక్స్ట్ బగ 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 అని ఒకటి పాడారండి మేడం నా పేరు కృష్ణ మేడం సిన్సియర్గా సుధాంశు గారు ఇక్కడికి వస్తే సార్ని గుర్తుపెట్టి ఫోటో దిగాను మీకు పెద్ద అభిమానం అని సార్తో చెప్తే బతిలాడు ఫోన్ చేయించుకున్నానండి అంటే మేము కలవటం కష్టం కదా ఒకసారి మాట్లాడదాం లైవ్లో అని అంతే అంత మించి అదే నిజంగా ఆ సాంగు ఆ బగబగ పాట అయితే సూపర్ మేడం టీవీలో మంటలు వచ్చినాయి మాకు కాదు మేడం మీరు మాత్రం ఫైనల్స్ గట్టిగా గెలవాలి మేడం మీరు గట్టిగా పాడాలి మా అందరూ మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం యాక్చువల్ ఆన్లైన్లో ఓట్లు పెడితే వేద్దాం అనుకున్నాం మేడం ఇది ఆన్లైన్ ఓట్స్ ఇవ్వంట మేడం మేడం ఒక్కసారి ఏమనుకోకుండా బగ బగ పాట ఒకసారి పాడతారా మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఒక్కసారి మేడం సరే ఆ పగ పగ వద్దులే మేడం ఇంకేదన్నా పూ పాట అయినా పాడను మేడం సరే సరే కనీసం ఏడవండి మేడం మీ పాట నవ్వు మాట అంతా ఏడుపు కూడా బాగుంటుంది మేడం మేడం ఒక రెండు లైన్లు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ రెండు లైన్లు మేడం సరే సరే మేడం నేను పాడతాను ఎట్టుందో చెప్పండి మేడం అమ్మ బాబాయ్ ఓకేనా పూలమే కొనుకే మంట తను వచ్చేద్దంట రాకపోతే ఎలాగంట వచ్చిందంట ఎట్లా ఉంది మేడం నీ బొందరా నీ బొందండి పాటలు ఏంటి అరుపులు ఏంటి వస్తాయి ఇంకా నా ఫోన్ తీసుకోండి మీరు నేను చెప్పాను కదా ఏంబి పక్కన ఒక మాల్ ఉంటే దాని పేరు సరిగ్గా తెలియదు అక్కడికి వచ్చాను మహర్షికి ఏదో పని ఉందంటే పంపించలేను కంగారు పడకు నాకేం తెలుసు రా బాబు ఎంతమంది పిచ్చోళ్ళు ఉంటారు బయట బాబోయ్ లాగేసుకుంటాడు అరే ఏడ్చారు ఒకసారి అయిపోతుంది ప్లీజ్ మేడం నేను ఫోన్ వదలట్లేదు నన్ను అసలు వదలట్లేదు బ్రదర్ మీరు యాక్చువల్గా మీరు ఆ సాంగ్స్తో పాటు రీసెంట్గా మీ ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నాం మేడం మనం మీ ఫాదర్స్ డే స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది మేడం మీ ఫాదర్తో చాలా అంటే చాలా బాగుంది అండి రీసెంట్గా మీరు ప్రణవ్ గారితో ఏదో చేశారు పోయి తిన్నారు కదా అది కూడా బాగుంది మేడం ఆ తింటాం ఎలా అనిపించింది మేడం కెమెరా ముందు సిగ్గు అనిపించలేదా కానీ అసలు భలే తిన్నారు మేడం అంత తింటారో ఇంకోలేదు మేడం శృతికా హలో శృతికా ఎవరు ఏం చెప్పమంటావు శృతికా ఇంకెంత మాట్లాడినా మాట్లాడాలనిపిస్తుంది శృతికా హైదరాబాద్ లో ఇల్లుందా
ఏంటండి ఆడపిల్ల అడగాల్సిన క్వశ్చన్ లేదు అది గుర్తుపెట్టి చాలా షార్ప్ అనుకు సార్ ఏం శృతిక నేను ఫోన్ చేస్తే మాత్రం ఎత్తావు గానీ సుధాంశు గారు ఫోన్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తావా వద్దులే ఇంకా మాట్లాడక ఇంకా నాకు మళ్ళీ రిటర్న్ కాల్ చేయలేగా చెప్తా రేపు కనపడు నువ్వు మా ఇంటి దగ్గరే ఉంటావు నువ్వు ఏడ్చినప్పుడు చూసారు ఆహా ఓకే మొన్న చూసారు కదా బగబగ సగసగే బగబగ పాట కదా నాకు ఇప్పటికీ అర్థం కా నువ్వు లేవు కదా మేము ఏమేం చేస్తాం నువ్వు కూడా వచ్చి ఉండాల్సింది అది కెమెరా ముందు కూర్చోబెట్టి తినమన్నారు ఏం తింటాం ఇంతకీ ఎవరో చెప్పమ్మా ఇప్పటికైనా ఎలా గుర్తుపెట్టింది అంటే అందులో డైలాగ్ ఉంది హైదరాబాద్ లో ఇల్లు ఉందా అంటే ఉంటది అంది మరి నా గుండెల్లో ఎందుకు ఉంటావంట అందు గుర్తుపెట్టి అప్పుడు అవునా ఎందుకోలేదు ఓకే శృతిక థ్యాంక్స్ ఫర్ ఆన్సరింగ్ ద కాల్ అండ్ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓకే గంట చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు 2 hours అవుతుంది చాలే ఓకే సరే మళ్ళీ చేస్తాలే కానీ బాయ్ 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 బాయ్.